ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బంగాల్ వాసుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు ప్రమాదంలో చేతులు కాళ్లు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు గాయాలతో చికిత్స పొందుతున్న వారికి నష్టపరిహారం అందజేస్తామని మమతా బెనర్జీ తెలిపారు బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం నియామక పత్రాలతో పాటు నష్టపరిహార చెక్కులను అందజేస్తామని వెల్లడించారు ప్రమాదాన్ని రాజకీయం చేదల్చుకోలేదని మమతా బెనర్జీ అన్నారు రైల్వే బోర్డు సిబిఐ విచారణకు సిఫార్సు స్పందించారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని తాము కోరుకుంటున్నామన్న మమత నిజాన్ని అణచివేసేందుకు ఇది సమయం కాదన్నారు గతంలో సిబిఐ పలు రైలు ప్రమాదాలపై విచారణ జరిపినా ఎలాంటి ఫలితం రాలేదని తెలిపారు భువనేశ్వర్ కటక్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బెంగాల్ వాసులను మంగళవారం ఆమె పరామర్శించనున్నారు